Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పై వీరాభిమానంతో 11 ఏళ్లుగా అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరికి వారు తమ అభిమానాన్ని వ్యక్తం చేసేలా ఏవో ఒక చర్యలను చేపడుతూనే ఉంటారు. కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తే మరికొందరు ఎవరైనా ఒక్క మాట అంటే చాలు వారిపై తిరిగి మాటల దాడి చేస్తూ ఉంటారు. అయితే ఓ వీరాభిమాని మాత్రం ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతేనా, జగన్ సీఎం అయ్యే వరకు ఆయనను తాను కలిసే వరకు చెప్పులు లేకుండా నడుస్తానని ప్రతిన బూనాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా కథ అంటే, కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం. జగన్కు వీరాభిమాని. 2010లో జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన ఖాసీం జగన్ సంకల్పానికి చెలించిపోయాడు. ప్రజల కోసం మండు టెండలను సైతం లెక్క చేయని జగన్పై ఆయన అభిమానం రెట్టింపయింది. వైఎస్ఆర్ బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ జగన్మోహన్ రెడ్డిని కలిసేంతవరకు తాను చెప్పులు ధరించనని గ్రామస్తులు అందరి సమక్షంలో శపథం చేశాడు. ఇక శపథానికి కట్టుబడి 11 సంవత్సరాలుగా పాదరక్షలు లేకుండానే నడక సాగిస్తున్నాడు. ఎర్రటి ఎండలోనూ రోడ్లు అట్ల పెనంలా కాలుతున్నా జగనన్న కోసం చెప్పులు లేకుండా నడవడంలో తనకు ఆనందం ఉందంటున్నాడు ఖాసీం. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఉందని, తనను ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లాలని కోరుతున్నాడు. ఇప్పటికే ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిశానని, ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పారని పేర్కొన్నారు. ఇక ఖాసీం గురించి గ్రామ ప్రజలు కూడా ముఖ్యమంత్రిని కలిసేదాకా ఖాసీం చెప్పులు వేసుకునేలా లేడని, మండు టెండల్లో కాళ్ళు కాలుతున్నా సరే అలాగే తిరుగుతున్నాడని చెప్పుకొచ్చారు. ఆయనను త్వరగా సీఎం దగ్గరికి తీసుకెళ్ళండి అని గ్రామస్తులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.